ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని మాట్లాడుతున్నా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గ ఓటర్నై మాట్లాడుతా ఉన్నాను గతంలో రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గ దోపిడీ చేష్టలు ఇష్క దోపిడీ చెట్టులు గుట్టలు వాగులు వంకలు ఏది కూడా వదిలిపెట్టకుండా సమాధుల్ని సైతం సదరగట్టుకొని కోటాని కోట్ల రూపాయలు పడగలెత్తి ఏ ఒక్క పేద దళిత కుటుంబీకుల భూములు కూడా వదిలిపెట్టకుండా కబ్జాకు గురిచేసి ఎంతో ఇబ్బంది పెడతా ఉన్న తరుణంలో నేను గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిర్దిష్టమైన ఆరోపణలు పేపర్ కట్టుపరంగా నిర్దిష్టమైన ఆరోపణలు సాక్ష్యాధారాలతోటి నేను ఆరోపణ చేసినటువంటిది వాస్తవమే విదితమే తదితమే ఆ ఆరోపణలు ఏదైతే చేసినానో సోషల్ మీడియా వేదికగా ప్రెస్ వేదికగా పాత్రికేయ మిత్రుల సమక్షాన నీ చేసినటువంటి వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ వేదికగా నేను ఏదైతే ఆరోపణలు చేశానో నిజ నిర్ధారణ చేసినటువంటి ఆరోపణలే 1300 ఎకరాలు మేడ మల్లికార్జున్ రెడ్డి దోషేసిండు వాళ్ళ కుటుంబం పేరు మీద 125 ఎకరాలు పక్కాగా గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ అయి ఉండదని చెప్పి గతంలోని చెప్పిన అదే విధంగా వాళ్ళ చిన్నాయన మేడ భాస్కర్ రెడ్డి పేరు మీద 900 ఎకరాలు ఉన్నాయి వాళ్ళ బినామీ పేర్లైనటువంటి ఉమా మహేశ్వర రెడ్డి అస్తవరం ఉమా మహేశ్వర రెడ్డి అదే విధంగా కొద్ది తదితర వ్యక్తులందరూ కూడా చాలా మంది వారి పేర్ల మీద బినామీ పేర్లైనటువంటి మేడ మల్లికార్జున్ రెడ్డికి బినామీలైనటువంటి వాళ్ళ పేర్ల మీద 100,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి గతంలో నేను చేసినటువంటి ఆరోపణ విదితమే తదితమే ఈ ఆరోపణ కారణంగానే నా మీద ఎన్నో అక్రమ కేసులు తప్పుడు కేసులు బనాయించి నన్ను పోలీసు వేధింపులకు గురిచేసి నా ఇంటి చుట్టూ పోలీసు వలయాన్ని సృష్టించి నన్ను భయభ్రాంతులకు గురిచేసి నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఈ భయభ్రాంతులకు గురవడంలో నా అత్తగారింటికి చేవెళ్ళ పక్కన ఉన్నటువంటి పరిగి మండలం మాదరం గ్రామం నా అత్తగారి ఊరికి పోవడం ఆ వికారాబాద్ జిల్లాలో కూడా మా అత్త మామని అరాచకు అరాస్పాలు చేయడం వాళ్ళని కూడా ఇబ్బంది గురి చేయడం అవన్నీ చూసినటువంటి మా మామ హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగింది గత 4 నెలల కిందట. అంత ఇబ్బందులకు గురి చేసి కూడా నేను గుండెని రాయి చేసుకుని నిర్భయంగా ఎలాగైనా బతకాలి మా మామను చంపేసి ఇంత దారుణాన్ని కొడుగెట్టిండని చెప్పి ఎమ్మెల్యే ఇంత దారుణాన్ని కొడుగెట్టిండని చెప్పి నేను అయినా ఇంత అప్పుల పాలైపోయి ఇంత జీవితాన్ని నాశనం చేసిండు ఈ ఎమ్మెల్యే అని చెప్పి అయినా కూడా నేను గుండె నిబ్బరం చేసుకొని బతుకుతా ఉన్న తరుణంలో మొన్న శనివారం రోజున నా ఇంటికి పొద్దున్నే 8:30 గంటకు నందలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ వర్యులు ఆయనతో పాటు 4 కానిస్టేబుల్ ఇతర ఎస్పి దగ్గర నుంచి ఆర్డరు డిఎస్పి దగ్గర నుంచి ఆర్డరు నన్ను అరెస్ట్ చేయమని. ఏం నేను ఎరచన స్మగ్లర్నా మడ్డలు చేసినా మానభంగాలు చేసినా ఏమైనా దుర్మార్గం పనిచేసినా నేను డ్రైవర్ కార్మికుల పక్షాన తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రాలో డ్రైవర్ల హక్కుల కోసం కొట్లాడు చేస్తున్నటువంటి వ్యక్తిని. నా నియోజకవర్గమైన రాజంపేట నియోజకవర్గంలో నా బడుగు బలహీన వర్గాలైన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం నా హక్కులు సాధించుకోవడానికి కొట్లాడుతున్నటువంటి వ్యక్తిది. ఈ కొట్లాటలోనే స్థానిక ఎమ్మెల్యే వర్యులు ఎవరైతే మేడ మల్లికార్జున్ రెడ్డిని మేము ఎన్నుకున్నామో ఆ మేడ మల్లికార్జున్ రెడ్డి దుర్మార్గ దోపిడీ చేష్టల్ని భరించలేక ఆ దుర్మార్గ దోపిడీ చేష్టల్ని ఎండగట్టాలని చెప్పి ముందుకొచ్చినటువంటి నియోజకవర్గ బిడ్డగా మారుమూల ప్రాంతమైన దిన్నెల వాసిగా నేను ముందుకొచ్చిన రాజంపేట సుండుపల్లె మండలంలోని వ్యక్తిగా నేను బయటకు వస్తే ఏం మాట్లాడుతూ ఉన్నాడు నందలూరు పిఎస్కు తీసుకుపోయిన శనివారం రోజున పోలీసు వలయాన్ని పెట్టి ఎస్ఐ వర్యులు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏఎస్ఐ వరకు వాళ్ళని నిర్బంధించి ఎస్ఐలు డిఎస్పీలు ఎస్పీలు చిత్రహింసలకు గురి చేసి నన్ను కొట్టడం నా మామను చంపేయడమే కాకుండా నా మీద 39 కేసులు నిన్నటితోటి 39 కేసులు పెట్టి నన్ను కొట్టడం చిత్రహింసలకు గురి చేయడం 3 రోజులు చిత్రహింసలకు గురి చేసిన నందలూరు పిఎస్ల ఆ తర్వాత నన్ను బైండ్ ఓవర్ కేసులు అంటారు ఎస్టీ ఎస్సీ యాక్ట్ కేసులు అంటారు తర్వాత రాజంపేట పోలీస్ స్టేషన్ పోతే సిఐ ఒకటే దారుణం ఎస్ఐలు ఒకటే దారుణం ఆయన ఏం పేరు ఆయన రెడ్డి ఎస్ఐ అంతే అందరూ రెడ్డిల మళ్ళీ మయమైపోయింది రెడ్డి ఎస్ఐ నా మీద దాడి చేయడం ఆయన పేరు ప్రసాద్ రెడ్డి ఎవరు ఆయన దాడి చేయడం తర్వాత ఇంకో ఎస్ఐ ఉన్నాడు ఆయన దాడి చేయడం ఇంత ఇబ్బంది గురి చేస్తా ఉంటే ఎస్ఐలు ఆయన ప్రతి ఒక్క ఎస్ఐ నా మీద దాడి రాత్రిపూట రావడం నన్ను దగ్గరుండి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎవడో బడన బోడన వాడు వచ్చి కూర్చొని ఇంకా
మేడ మేడ భాస్కర్ రెడ్డి మేడ చిన్నాయన మేడ మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి చిన్నాయన మేడ భాస్కర్ రెడ్డి కూర్చొని ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్ పక్కన కార్లు పెట్టుకొని అక్కడ ఉండి సిద్ధార్థ గౌడ్ని ఎట్లా కొట్టాలంటే అట్లా కొట్టాలని చెప్పి దగ్గర ఉండి కొట్టిచిపోతారు నన్ను అరే నేను చెప్తానా బిడ్డ మేడ మల్లికార్జున రెడ్డి నువ్వు బిడ్డ నువ్వు పోలీసును పక్కన పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఓటర్ని బడుగు బలహీన వర్గాల బిడ్డని నేను చేసిన ఆరోపణలు ఎదుర్కోవడానికి ఇదే పాత్రికే సమక్షాన బహిరంగ చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా నువ్వు పోలీసు వలయాన పెట్టి కొట్టిచితే నేను భయపడతాను అనుకుంటున్నామో నా మీద కేసులు పెడితే భయపడతాను అనుకుంటున్నాం 39 కేసులు అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ రేపులు ఆఖరికి రౌడీ షీట్ కూడా పెట్టినావు నా భుజానికి 2 స్టార్లు ఇచ్చిన రౌడీ షీట్ అనే స్టార్ అయినా భయపడాలే నేను చేస్తా ఉన్న పోరాటం నా బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం కాబట్టి నేను భయపడను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పిన అందుకని చెప్తున్నా బిడ్డ నువ్వు నన్ను ఏ జైలుకు పోయినా మళ్ళా రిటర్న్ వస్తా ఇదే విధంగా క్వశ్చన్ ఇస్తా ప్రశ్నిస్తా నీకు రాజకీయ సమాధి కడతా ఇదేది వద్దనుకున్నావు రా బహిరంగ చర్చకు।